तंड्री कुमारा परिशुद्ध आत्मा त्रियेक देव नाम पेरेट మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మేలు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడే అంశం నెమ్మది కలుగజేయుట. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో ఎన్ని ఉన్నా ఏమున్నా లేకపోయినా మన హృదయంలో నెమ్మది ఉండాలి, మన జీవితంలో నెమ్మది ఉండాలి. చాలా మంది అయ్యా కావలసినంత సంపాదించుకున్నాను కానీ నా జీవితంలో నెమ్మది లేదు, నా మనసులో నెమ్మది లేదు, నా బ్రతుకులో నెమ్మది లేదు అని చాలా మంది మాతో మాట్లాడుతూ ఉంటారు. కావలసినంత ఉంది కానీ నెమ్మది మాకు లేదు. అవును దేవుని బిడ్డ, ఈరోజున నీకు నెమ్మది ఉందా? నీ పరిసరాలలో నెమ్మదిగా బ్రతుకుతున్నావా? కలవరాలతో బ్రతుకుతున్నావా? కన్నీళ్లతో బ్రతుకుతున్నావా? కష్టాలలో నష్టాలలో బ్రతుకుతున్నావా? నీ ఆత్మీయ జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? ఈరోజు ప్రభు అంటున్నాడు, నెమ్మదిని కలగజేస్తాను బిడ్డ నీకు అంటున్నాడు. నీ ఉద్యోగం చేసే స్థలంలో నెమ్మది లేదు, నువ్వు నివసించే ఇంట్లో నెమ్మది లేదు, నీ బంధువుల మధ్యలో జీవిస్తున్నావు, ఆత్మీయుల మధ్యలో జీవిస్తున్నావు, ఏ స్థలంలో కూడా నీకు నెమ్మది లేకుండా అవుతుంది. ఈ రోజున నేను నీకు నెమ్మదిని కలగజేస్తాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక 7 ఆత్మీయ మెట్లను మనం ధ్యానించుదాం. మొట్టమొదటిగా 119వ కీర్తన 165వ వచనంలో, బాధలో నెమ్మది కలగజేయువాడు నీవే. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా బాధ కలిగిన వేళలో నాకు నెమ్మది నీ దగ్గర నుండి నాకు దొరుకుతుంది. రాజ్యముంది, బలముంది, సైన్యముంది, రథాలున్నాయి, హోదా ఉంది, సింహాసనం మీద ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. తన జీవితంలో నెమ్మది లేదు. ఆత్మీయుడా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది ఉందా? నెమ్మది లేని బ్రతుకుతో ఈ జీవితాన్ని గెంటుకుంటూ వస్తున్నావు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీకు నెమ్మది ఇస్తాను అని. చక్కటి మాట దావీదు అన్నాడు, శ్రమలో నాకు, బాధలో నాకు నెమ్మది కలుగజేవాడు నీవే. ఈరోజున నీ ఆత్మీయ జీవితంలో నెమ్మదిని ప్రభు నీకు ఇచ్చునుగాక. నీ గొడవల నుండి, అల్లర్ల నుండి, అవమానాల నుండి దేవుడు నిన్ను విడిపించి నీ ఆత్మీయ జీవితంలో నెమ్మదిని ప్రసాదించునుగాక. దావీదు నెమ్మది కోసం ప్రార్థన చేసినాడు, దేవుడు తన జీవితంలో నెమ్మదినిచ్చినాడు. 2 ఋతుగ్రంథం 1:9 వచనంలో, ఇంట్లో నెమ్మది ఉండాలి. నయోమి ఋతుతో అంటుంది, మీరు మరలి వెళ్ళి పెళ్లి చేసుకోండి, మీ ఇళ్లలో మీరు నెమ్మదిగా ఉండండి అని. ఈరోజు నీ ఇంట్లో నెమ్మది ఉందా? నీ పరిసరాలలో నెమ్మది ఉందా? నీ మనసులో నెమ్మది ఉందా? లేదే. ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఇంట్లో నెమ్మది ఉండాలి. కష్టపడి పనిచేసి ఇంటికి వస్తావు కానీ ఇంటికి రాగానే ఇంటికి అడేదో సమస్యని నువ్వు కలవరి పెడతా ఉంటది. నెమ్మది లేదు నీ ఇంట్లో నీకు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ ఇంట్లో నీకు నెమ్మదిని అనుగ్రహిస్తానని.
నిత్యము గొడవలతో ఉందా? నీళ్ళు అనారోగ్యంతో ఉందా? సమస్యలతో ఉందా? ఈరోజు నీ ఇంట్లో నెమ్మదిని అనుగ్రహిస్తాను బిడ్డ అన్నాడు. ఇల్లు అంటే ఏంటి? నీ హృదయమే ఒక ఇల్లు. భౌతికంగా నీ ఇంట్లో నెమ్మది ఉండాలి, నీ హృదయంలో నెమ్మది ఉండాలి, నీ మనసులో నెమ్మది ఉండాలి. నెమ్మది లేకుండా నువ్వు జీవిస్తున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, కానీ నెమ్మది లేని బ్రతుకు బ్రతుకుతున్నావు. ఈరోజు నీ ఇంట్లో నెమ్మదిని ప్రభువు అనుగ్రహించునుగాక. సహోదరుడా, మూడవ మాట, మొదటి సమయల గ్రంథం 20:42 దావీదు యోనాతాను కలుసుకున్నప్పుడు నీ మనసులో నెమ్మదిని కలుగజేస్తాడు అని అన్నాడు. సహోదరుడా, ఈరోజు మూడోది, నీ మనసులో నెమ్మది ఉండాలని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. బాధలో నెమ్మదినిచ్చేవాడు, నీ ఇంట్లో నెమ్మదినిచ్చేవాడు, మూడోది నీ మనసులో నెమ్మదిని కలుగజేయవాడు ఆయన. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. దేవునికి స్తోత్రం. బాధలో నెమ్మది, నీ ఇంట్లో నెమ్మది, మూడోది నీ మనసులో నెమ్మదినిచ్చే దేవుడు. ధైర్యం తెచ్చుకో, కలవరాలతో నీ మనసులో దేవుడు ఈరోజు నెమ్మదినిచ్చునుగాక, ప్రశాంతతనిచ్చునుగాక, సమాధానమిచ్చునుగాక. దేవునికి స్తోత్రం. నాలుగోది 122:7 నీ ప్రాకారములలో నెమ్మది, అంటే నీ సన్నిధిలో నాకు నెమ్మది దొరుకుతుందయ్యా. ఎక్కడ నెమ్మది దొరకది దేవుని బిడ్డ? దేవుని సన్నిధిలో మనకు నెమ్మది, ఆయన సంఘములో నెమ్మది. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చుంటే ప్రభు నీకు నెమ్మదినిస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో ఆయన నగరములో, అనగా ఆయన సన్నిధిలో నీకు నెమ్మది దొరుకుతుంది. నెమ్మది లేక అటు ఇటు తిరుగుతున్నావేమో, ఎక్కడ నాకు నెమ్మది లేదు అంటున్నావేమో, ఈరోజు నీకు నెమ్మది దొరికే స్థలం ఎక్కడ తెలుసా? ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో, ఆయన పాదాల దగ్గర నీకు నెమ్మది దొరుకుతుంది. ఎందుకు ఆయన సన్నిధికి దూరం అవుతున్నావు? ఎందుకు ఆయన సన్నిధిని ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు ఆయన సన్నిధికి నువ్వు ఎడమగా ఉన్నావు? రా, ఆయన సన్నిధికి రా. నీ మనసులో నెమ్మదిని, నీ ఇంట్లో నెమ్మదిని, నీ హృదయంలో నెమ్మదిని, బాధలో నెమ్మదిని కలగజేయడానికి నిన్ను పిలుస్తున్నాడు. రా బిడ్డ, నీకు నెమ్మదినిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి సమయల గ్రంథం 7:1 ఆరో విషయం, నలుదిక్కుల నెమ్మదినిచ్చేవాడు. యెహోషాపాతు జీవితంలో కూడా నెమ్మది లేని బ్రతుకులో ఉన్నప్పుడు నలుదిక్కుల నెమ్మదినిచ్చినాడంట. దేవునికి స్తోత్రం. నలుదిక్కుల సమస్యలతో నలిగిపోతున్న నీ బ్రతుకులో, నలుదిక్కుల సమస్యతో కృంగిపోతున్న నీ జీవితంలో, నలుదిక్కుల సమస్యతో ఏడుస్తున్న నీ జీవితంలో ఈరోజు ప్రభు నీతో సుటిగా మాట్లాడుతున్నాడు. ఇటు ఇంట్లో నెమ్మది లేదు, నీ బంధువుల దగ్గర నెమ్మది లేదు, ఆత్మీయ సంఘంలో నెమ్మది లేదు, స్నేహితుల మధ్యలో నెమ్మది లేదు, అసలు నెమ్మది లేని బ్రతుకుతో బ్రతుకుతున్న నీ జీవితంలో నా ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నీకు నెమ్మదినిస్తానంటున్నాడు. ఎక్కడ నలు దిక్కుల నీకు నెమ్మది కలగజేవాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రభుని అడుగు, ప్రభా నాకు నెమ్మది లేదయ్యా, నీ వాక్యమే నాకు నెమ్మది ఇచ్చేది, నీ సన్నిధిలో నాకు నెమ్మది దొరుకుతుంది, నీ మాట ద్వారా నాకు నెమ్మది అయ్యా. అయ్యా, ఈ రోజు నా గాయపడ్డ నా మనసులో నెమ్మది లేకుండా కలవరాలతో నిద్ర లేకుండా తండ్రి మూలుగుతున్న నా జీవితంలో నెమ్మది దయచేయి అని అడుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నలుదిక్కులా నెమ్మదినిచ్చేవాడు, ఆయన సన్నిధిలో నీకు నెమ్మదినిచ్చేవాడు, నీ గాయపడ్డ మనస్సుకు నెమ్మదినిచ్చేవాడు, చెదిరిన నీ ఇంట్లో నెమ్మదినిచ్చేవాడు, బాధలో కృంగిన నీ బ్రతుకులో నెమ్మదినిచ్చేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. మొదటి దిన వృత్తాంతాలు 16:6 దేశంలో నెమ్మది, దేశంలో నెమ్మది,
దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరుడా సహోదరి, ఈ కరోనా పరిస్థితుల ద్వారా దేశాలు రాష్ట్రాలు భయంకరంగా ఆర్థికంగా చితికిపోయినాయి. కుటుంబాలలో భయంకరమైన పరిస్థితులు. దేశంలో నెమ్మది లేదు, రాష్ట్రంలో ప్రాంతంలో నెమ్మది లేని బ్రతుకు బ్రతికినాం. సహోదరుడా, ప్రభు కృప చూపి మరలా మన ప్రాంతాల్లో నెమ్మదినిచ్చాడు. భయముతో బ్రతికినాం, ఏమైపోతాము అన్న ఆందోళనతో ఉన్న మన దేశంలో దేవుడు నెమ్మదినిచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సహోదరుడా సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రాజులు నెమ్మదిగా వారి దేశంలో బ్రతికినారంట. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో, మన యొక్క కుటుంబాలలో, మన ప్రాంతాలలో నెమ్మదినిచ్చేవాడు ఆయన. యేసయ్య శాంతిదాత, శాంతి ప్రదాత, నా శాంతిని నీకు ఇస్తాను అన్నాడు, నా సమాధానం నీకు ఇస్తాను అన్నాడు, నెమ్మదిని కలగజేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నెమ్మదిగా బ్రతుకు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చివరిగా 119వ కీర్తన 165వ వచనంలో ఆయన ధర్మశాస్త్రమును ఆయన వాక్యమును ప్రేమించిన వారికి నెమ్మదినిచ్చే దేవుడు. దేవుని వాక్యమే మనకు నెమ్మదినిచ్చేది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? వాక్యాన్ని నెమరు వేస్తున్నావా? ఈరోజు వాక్యం లేని క్రైస్తవునిగా నీవు ఉంటే ఆయన వాక్యమును చదువు. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది, బలపరిచేది. ఆయన వాక్యమే మనకు నెమ్మదినిచ్చేది. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యమును ప్రేమించిన వారికి, ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి నెమ్మదినిచ్చే దేవుడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నెమ్మదిని నేను ఇస్తాను బిడ్డ అన్నాడు. ఆయన నెమ్మది నీ కుటుంబానికి కలుగునుగాక. ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ధైర్యం తెచ్చుకో, దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభువా, నాకు నెమ్మది దయచేయమని అడుగు. గొప్ప రాజు దావీదే నెమ్మది లేకుండా బ్రతికినాడు. యెహోషాపాతు నెమ్మది లేకుంటున్నాడు. యాకోబు జీవితంలో నెమ్మది లేని పరిస్థితి, పరిగెత్తినాడు. ఈ రోజున సహోదరుడా సహోదరి, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిసరాలలో నెమ్మది లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? ప్రభువా, నాకు నెమ్మది దయచేయి. ఆలోచన చేసి బీపీ పెంచుకున్నావు, ఆలోచన చేసి టెన్షన్స్ తోని షుగర్ లెవెల్ పెరిగింది, ఆలోచనతో మనసు చెదిరింది, ఎన్నో వ్యతిరేక పోరాటాల మధ్యలో ఉన్నావు. ఒక్కసారి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు నెమ్మది దయచేయి అని అడుగు. ఖచ్చితంగా నీకు నెమ్మదినిస్తాడు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, నీ బాధలో నెమ్మదినిచ్చేవాడు, నీ ఇంట్లో నెమ్మదినిచ్చేవాడు, నీ మనసులో నెమ్మదినిచ్చేవాడు, ఆయన సన్నిధిలో నీకు నెమ్మదినిచ్చేవాడు, నలుదిక్కుల నీకు నెమ్మదినిచ్చేవాడు, దేశములో మనకు నెమ్మదినిచ్చేవాడు, ఆయనను ప్రేమించిన వారి జీవితాలలో నెమ్మదినిచ్చేవాడు. ఆ నెమ్మది కలిగి ప్రభు కోసం ప్రశాంతంగా బ్రతుకుదువుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, జీవం గల దేవా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నెమ్మది లేక అల్లర్లతో, గొడవలతో, సమాధానం లేక తండ్రి నలిగిపోతున్నాము. ఆ బ్రతుకులకు నెమ్మది కావాలి ప్రభా. ఈ లోకంలో నెమ్మదినిచ్చేవాడు నీవే, సమాధానమునిచ్చేవాడు నీవే. మా పరిసరాలలో, మా గృహాలలో, మా మనసులో నెమ్మది దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.